నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఒక సీనియర్ రాజకీయ నేత కరుడు కట్టిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమైన పోస్టుమార్టం తో పాటు పోలీసుల ప్రాథమిక విచారణ కూడా ఆయన ఆత్మహత్య చేసినట్లుగా స్పష్టం చేశారు కోడెల మరణంపై వివిధ వాదనలు వినిపించాయి సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి కాకుండా బసవ తారకం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు ఆయన ఫోన్ ఎక్కడికి వెళ్లింది చివర్లో ఆయన మాట్లాడిన సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఎవరికి చేశారు ఇలాంటి వాటికి సమాధానం లభించని పరిస్థితి ఇదిలా ఉంటే ఈ ప్రశ్నల్లో కొన్నింటికి ఇప్పుడు సమాధానం లభించిందని చెప్తూ ఉన్నారు కోడెల వాడే ఫోన్ ఎక్కడికి పోలేదని ఆయన కుటుంబ సభ్యుల వద్దే ఉందని అంత్యక్రియలు అనంతరం హైదరాబాద్ కు వచ్చినంతనే దాన్ని పోలీసులకు అప్పగిస్తారని చెబుతూ ఉన్నారు ఇక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కోడెల మాట్లాడిన ఫోన్ కాల్ మీద పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది కోడెల చివరిగా క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ కు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు ఏం మాట్లాడారు ఎందుకు ఫోన్ చేశారన్న విషయాల మీద పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు మిగిలిన ఫోన్ కాల్స్ వివరాలను సేకరిస్తున్న పోలీసులు విచారణను ముమ్మరం చేయనున్నారు చనిపోవడానికి ముందు చేసిన ఫోన్ కాల్ ఒక డాక్టర్ కు ఎందుకు చేసినట్లు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇక కోడెలో వాడుతున్న మందుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది